విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్న గోదారి ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో అంకుషాపూర్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం ఏమీ లేదని తెలియటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ జిల్లాలో గోదావరి ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్ ఘట్కేసర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్ స్టేషన్స్ లో పలు రైళ్లను నిలిపివేశారు. మరోవైపు ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పట్టాలు తప్పిన ట్రాక్ కాకుండా మరో ట్రాక్ నుంచి రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. రైల్లో 6 బోగీలు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బోగీలను రైల్ నుంచి వేరు చేసి మిగతా బోగీలను నగరానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ బోగీలన్నీ జర్మనీకి చెందిన లింకే హాఫ్మన్ బుష్ ఎల్హెచ్బి బోగీలే. ఒక ఎల్హెచ్బి కోచ్ కాల పరిమితి 35 ఏళ్ళు. కరంబూర్ చెన్నై రైల్ కోచ్ ఫ్యాక్టరీ ద్వారా ఇవి ఉత్పత్తి అవుతున్నాయి. ఎల్హెచ్బి టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు. స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం స్టీల్తో కోచ్లను తయారు చేస్తారు. 2020 నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీనే అతిపెద్ద ప్రమాదం నుండి కాపాడింది. ఎలాంటి ప్రమాదం జరిగినా ఏ కోచ్కు ఆ కోచ్ విడిపోతాయి. ఒక బోగీతో మరో బోగీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల బోగీలు పక్కకు జరగవు. ఎల్హెచ్బి కోచ్ల వల్లే ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు ఎంత స్పీడ్లో ఉన్నా ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ అధునాతనంగా ఉంటుంది. గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. బీబీనగర్, ఘట్కేసర్ స్టేషన్స్ మధ్యలో అంకుషాపూర్ గ్రామం వద్ద 6 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం కారణంగా సింగిల్ లైన్లో రైళ్ల రాకపోకలు కొనసాగుతూ ఉండగా కొన్నింటిని రద్దు చేశారు. ట్రాక్ చాలా వరకు దెబ్బతినటంతో రాత్రి వరకు మరమ్మతు పనులు కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 6:15 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ట్రాక్ పునరుద్ధరణ చేస్తున్న నేపథ్యంలో రైలు బోగీలను పట్టాల మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైలు ప్రమాద ఘటన ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. విశాఖపట్నం సికింద్రాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ ఘట్కేసర్ వద్ద ప్రమాదానికి గురైంది. మొత్తం 6 బోగీలు పట్టాలు తప్పడంతో ఇవి ఉదయం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా ట్రాక్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ ట్రాక్ను కూడా కాసేపటి క్రితమే లోకో గార్డ్స్ ఎవరైతే ఉంటారో ఆ గార్డ్స్ అంతా కూడా వీటిని తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా ఆ ఉన్నటువంటి ఏవైతే ఇనుప దిమ్మలు ఉన్నాయో సిమెంట్ దిమ్మలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఆ సిమెంట్ దిమ్మలతో పాటు ట్రాక్ కూడా పూర్తిగా దెబ్బతింది. ముందుకు దాదాపు 2 కిలోమీటర్ల మేర లాక్కొని వచ్చినటువంటి నేపథ్యంలో ఈ 6 బోగీలు ఏవైతే ఉన్నాయో S1, S2, S3, S4తో పాటు దివ్యాంగులకు సంబంధించినటువంటి కోచ్, అంతేకాకుండా జనరల్ కోచ్ కూడా పూర్తిగా ఒక పక్కకు ఒరిగినటువంటి పరిస్థితి. ఆ భయాందోళనకు గురైనటువంటి ప్రయాణికులంతా కూడా కిందికి దూకేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందికి గురైనట్టుగా ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నంత అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ట్రాక్కు సంబంధించి దిమ్మెలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా పగిలిపోయినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈ ట్రాక్ను కూడా కాసేపటి క్రితమే గార్డ్స్ని తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు రాత్రి వరకు ఈ ట్రాక్ పనులు అనేది కొనసాగనున్నాయి. మరొక వైపు అటు గార్డ్స్ కావచ్చు అటు జేసీబీల సాయంతో ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇది గుంజుకొని రావడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందికి గురయ్యారు. కాజీపేట వచ్చేటువంటి రైళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి కొన్ని క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి రైలు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి బాటిల్స్ ఏవైతే వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి డ్రింక్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బట్టలు కూడా పూర్తిగా కింద పడిపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వాళ్ళ చెప్పులు కూడా ఇక్కడ మనం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. ముఖ్యంగా ఉదయం దాదాపు ఓవర్లోడ్తో ఈ ట్రైన్ వస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి సామాన్లు కూడా కొంత ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ట్రాకు పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ పనులను పర్యవేక్షించేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కూడా ఇక్కడ పనులను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పులు కావచ్చు, ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే కింద పడిపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఉదయం తెల్లవారుజామున ఈ ప్రమాదం అనేది జరిగింది. చివరి 6 బోగీలు ప్రమాదం జరగడంతో ముందున్నటువంటి ప్రయాణికులు కూడా ఊపిరి తీసుకున్నారు.
ఉన్నటువంటి ప్రయాణికులందరిని కూడా ముందున్నటువంటి 15 బోగీల్లో ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఉదయాన్నే తరలించడం జరిగింది. పనులు కూడా పూర్తిగా కొనసాగుతున్నాయి. పట్టాలు తప్పడంతో గోదావరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలన్నీ కూడా ఒక పక్కకు వంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్రాక్ ఏ విధంగా సరిసమానంగా ఉంటుందో ఆ ట్రాక్ కూడా పూర్తిగా పక్కకు ఉరిగిపోయింది. అయితే ఆ పట్టాల మీదకి ఈ వీల్స్ ఏవైతే వాటిని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుమారు ఒక 2 కిలోమీటర్ల మేర ముందుకు దూసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ ట్రాక్ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ వీల్ ఏదైతే ఉందో ఆ కంకర మొత్తం కూడా వీల్ చుట్టూ కూడా మొత్తంగా గీతలు పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీన్ని పైకెక్కించేందుకు అటు అధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరికొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముందున్నటువంటి ఒక బోగిని ఆ 15 బోగీలతో పాటు దాన్ని ముందుకైతే పంపించారు. ప్రస్తుతం ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కంకర పూర్తిగా ఆ ట్రాక్కు తగులుతున్నటువంటి ఇదే రైలు బోగికి తగులుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కొద్దిగా కూడా కింద ప్లేస్ లేకుండా పోయింది. ఈ దీన్ని పైకెక్కించేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సుమారు మరొక 2 బోగీలు కూడా పైకెక్కించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఒక 8 ట్రైన్లను పూర్తిగా రద్దు చేశారు. మరొక 10-12 రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పాక్షికంగా రద్దు చేసినటువంటి పరిస్థితి. కాజీపేట మీద నుంచి వచ్చేటువంటి కొన్ని రైళ్లు కావచ్చు, నల్గొండ మీద నుంచి వచ్చేటువంటి రైళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ట్రైన్ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ట్రాక్ కూడా పూర్తిగా ఒక వైపుకు వంగిపోయింది. ఆ ట్రాక్ను కూడా ఎనుకున్నటువంటి ట్రాక్ను కూడా పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం 3 బోగీలను పట్టాల మీదకి ఎక్కించారు. మరొక 2 బోగీలను పట్టాల మీదకి ఎక్కించేందుకు ఇక్కడ గార్డ్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే ఈ హైడ్రాలిక్ మిషన్లు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పట్టాల మీదకి ఎక్కించేటువంటి పనులు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. చాలా వరకు 3 బోగీలను కూడా ప్రస్తుతానికి అయితే ఎక్కించినటువంటి నేపథ్యంలో ఆ పనులు కూడా ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదైతే హైడ్రాలిక్ జాకీలు ఏవై ఉంటాయో వాటి ద్వారా ఒక జనరేటర్ సహాయంతో వీటిని పైకి ఎక్కిస్తూ ఉన్నారు. ఎల్హెచ్బి కోచ్లకు కొంత ప్రత్యేకతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో పట్టాలు కనుక తప్పినప్పుడు కానీ, ఒక రైలుకు ఇంకో రైలు గుద్దుకున్నప్పుడు కానీ, ఢీ కొట్టినప్పుడు కానీ ఓ వెనక ఉన్నటువంటి బోగి ముందు బోగి పైకి ఎక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదంటే ఒకసారిగా దూసుకొచ్చినటువంటి బోగిలన్నీ కూడా ఎడమ చేతి వైపుకు వంగేటువంటి అవకాశాలు, కుడి చేతి వైపుకు వంగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఈ ట్రైన్ దాదాపు కోచ్ ముందు నుంచి పూర్తిగా తొలగుకొని వచ్చిన తర్వాత దాదాపు 6 కోచ్లు ఈ ముందుకు దూసుకొని వచ్చాయి. కాబట్టి ఆ మిషన్లు ఏవైతేనే వాటి ద్వారా వీటిని పైకి ఎక్కించేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రాక్ మీద పూర్తిగా ట్రాక్లు దెబ్బతినడంతో ఒకవైపు వంగిపోవడంతో ట్రాక్ మీదకి ఎక్కించేటువంటి పనులు కాస్త ఆలస్యంగా సాగుతూ ఉన్నాయి. మిషన్ల ద్వారా వీటిని తొందరగా పైకి ఎక్కించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే బోగీలన్నీ కూడా ట్రాక్ మీదకి ఎక్కించిన తర్వాత ముందుకు తీసుకొని వెళ్తారు. ట్రాక్ పనులు ఈరోజు రాత్రి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రయాణికులకు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అంత వాళ్ళను ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. కెమెరామెన్ వెంకట్తో కిరణ్ సాక్షి టీవీ గట్కేసర్ నుండి.